హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వజు కుకింగ్. ఈరోజు శ్రావణ మంగళవారం కదా, అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. ఇది శ్రావణ మాసంలో వచ్చిన మూడవ మంగళవారం. ఈరోజు అమ్మవారికి నివేదించడం కోసం మన వజు కుకింగ్లో ప్రిపేర్ చేసిన రెసిపీ ఏంటంటే పెసరపప్పు పులగం. ఇది చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే మా అత్తగారు దీన్ని చాలా టేస్ట్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. అందరూ ఇష్టపడి తినేది ఈ పెసరపప్పు పులగం. ఇప్పుడు ఈ ప్రసాదం పులగం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పెసరపప్పు, బియ్యము సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను చిన్న గ్లాస్తో పెసరపప్పు బియ్యంని తీసుకున్నాను. ధనియాలు మనం తీసుకున్న పప్పు క్వాంటిటీలో ఒక హాఫ్ గ్లాస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 లవంగాలు, 1 చెక్క, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు 1 తీసుకుని, టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం నెయ్యితో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటాము. మనం పులగం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోనికి పెసరపప్పుని యాడ్ చేసుకుని దోరగా వేపాలి. ఇలా ఫ్రై అయిన పెసరపప్పుని ఒక గిన్నెలోనికి షిఫ్ట్ చేసుకుని మనం తీసుకున్న బియ్యం కూడా ఈ గిన్నెలోనికి యాడ్ చేసుకుని వాటర్తో 2-3 సార్లు కడిగి తర్వాత మనం ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల పప్పు బియ్యం కొంచెం నానుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాలు ఉన్నాయి కదా, నేను 1/2 గ్లాసు ధనియాలు తీసుకున్నాను. దీన్ని మనం ఒక 4 గ్లాసులు లేదా ఒక 5 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మనం తీసుకున్న బియ్యము పప్పు క్వాంటిటీ కంటే మనం ఈ ధనియాల్లో యాడ్ చేసే వాటర్ క్వాంటిటీ డబుల్ ఉండాలి. అలా ఉంటే మనకి రైస్లోకి సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వాటర్ని మరిగించాలి. మనం ఇప్పుడు పులగం రైస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోనికి నెయ్యిని యాడ్ చేసుకుని తగినంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూను నెయ్యి, 1-2 స్పూన్లు ఆయిల్ని కూడా తీసుకున్నాను. దీనిలోకి మనం తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, మిరపకాయలు, అవన్నీ కూడా మనం ఈ ఆయిల్లోనికి యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు, ఈ స్పైసెస్, ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి కొంచెం వేగుతూ ఉండగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం వేగినాక వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. పసుపు ఎక్కువ వేస్తేనే ఈ పులగంకి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలాగా పసుపు కూడా యాడ్ చేసుకుని మనం నానబెట్టి ఉంచిన రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని ఈ తాలింపులోనికి యాడ్ చేసుకోవాలి. రైసు పప్పుని, ఇలాగ రైసు పప్పుని నేను తాలింపులోనికి యాడ్ చేసి మనం వేరే స్టవ్ మీద పెట్టిన ధనియాలు వాటర్ మిక్స్ చేసి మరగడానికి పెట్టాం కదా, అలా మరిగిన వాటర్ని మనం ఫిల్టర్ చేసేసి ధనియాలు రిమూవ్ చేసి ఆ వాటర్ని మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీతో పప్పు క్వాంటిటీతో మెజర్మెంట్ చేసుకుని 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని మనం ఇలా రైస్ వేగుతూ ఉంది కదా, ఆ రైస్ వేగే దానిలోనికి యాడ్ చేసుకోవాలి. నేను ఆ రైస్లోనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఇప్పుడు ఆ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మనం రైస్ ఉడికించుకున్నట్టే అండి, ఇంకా ప్రాసెస్ ఏమి ఉండదు. చక్కగా రైస్ని మూత పెట్టి ఉడికించుకుని మళ్ళీ మధ్యలో ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ మనం రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ విధంగా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనం నెయ్యి నూనె చక్కగా యూజ్ చేసాం కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రసాదం రెసిపీని మనం 10 నిమిషాల పాటు సైడ్కి పెట్టుకుని చల్లారిన తర్వాత అమ్మవారికి నివేదించవచ్చు. ఓకే అండి, నేను చేసిన ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓజు కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.